वेलकम बैक टू माय चैनल अंदर की नमस्कार नेनैते ई रोजु एमेम रेसिपीस चूपिंचबोतुन्नानंटे वरलक्ष्मी व्रतं कदंडी अंदरू चक्केर पोंगल चेसुकोनि उंटारु नेनु कूडा अदे चेसानंडि काकपोते माकु नोमुलु कानी कलिशं पेट्टेदी अम्मवारिनि पेट्टेदी इवन्नी एमी आन्वायिती लेदंडि अंटे इंटिकि अदि आन्वायिती लेकपोते चेयकूडदु अन्नारु अंदुवल्ल मेमैते चेसुकोलेदन्नमाट नेनु मामूलुगा पोंगलि पोंगिच्चि अम्मवारिकि టెంకాయ కొట్టాను అన్నమాట అంతే అలాగే చేసుకున్నాను నేనైతే వరలక్ష్మి శుక్రవారం నేను యాక్చువల్లీ ఈ రోజు బ్లాగ్ లాగ్ చేద్దాం అనుకున్నాను వరలక్ష్మి నోము బ్లాగ్ లాగా కాకపోతే ఏందంటే పాపకి ఆన్లైన్ క్లాసెస్ కొంచెం ఎక్కువగా ఉన్నింది టెస్ట్లు అవి అందువల్ల నాకు కుదరలేదు అందుకని బ్లాగ్ లాగ్ చేయలేకపోయాను అందుకని నేను పెట్టిన ప్రసాదాన్ని మాత్రం మీకు చూపిద్దామని ఆ వీడియోని మాత్రం నేను చేస్తున్నాను అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మా పాప बूंदी చేసింది बूंदी కావాలి అని అడిగిందండి స్వీట్ బూంది నేను ఫస్ట్ టైం అయితే దాన్ని ట్రై చేశాను పర్వాల ఓకే ఓకేగా వచ్చింది అంత బాగా రాలేదు ఆ రెసిపీ కూడా నేను చూపిచేస్తాను చూసేయండి రోజైతే నేను మట్టి కుండలో చేద్దాం అనుకుంటున్నానండి పొంగలి అందుకని నేను కుండలో బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకున్నాను ఒక కప్పు బియ్యాన్ని దానిలో నేను రెండు గ్లాసులు పాలు అండ్ ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను అన్నమాట దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడైతే నేను పొంగలికి ఒక అర గ్లాసు బెల్లం మాత్రం వేస్తున్నాను మేము కొంచెం స్వీట్ తక్కువగా తింటాము అందుకని ఇలా పొంగలి ఉడుకుతున్నప్పుడు చూడండి పొంగొచ్చినప్పుడు ఇలా సిమ్ చేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే నేను సైడ్లో ఒక చిన్న ప్యాక్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మన ఇష్టమండి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దానిలో జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఎండుద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుంటాను పొంగలి ఉడికాక దాంట్లో వేసుకునే దానికన్నమాట ఇప్పుడైతే చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మన పొంగలి అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి బాగా కలుపుకొని తర్వాత మనం బెల్లం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే నేను బియ్యంతో పాటు ఒక పిడికెడు పెసరపప్పు కూడా వేసానండి పొంగలికి అప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడైతే నేను బెల్లం కూడా వేసేసాను దాన్ని కూడా వేసి బాగా బెల్లం వచ్చి మొత్తం కరిగే వరకు మనము మిక్స్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని అడుగంటకుండా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసాను కదండి అది అడుగంటకన్నమాట అప్పుడు ఇప్పుడైతే మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షను వేసేసుకుంటే మన వేడి వేడి బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి దీన్ని మనం నైవేద్యం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే బూందీకి నేను ఒక కప్పు షుగర్ వేసుకున్నాను అన్నమాట ఒక కప్పు షుగర్ కి హాఫ్ కప్పు మీద ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ఎక్కువ వేసుకున్నాను దాన్ని మనం చక్కెర కరిగే వరకు కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటూ ఉండగా పాకం వచ్చే లోపల ఒక బేసన్ లో ఒక కప్పు శనగపిండిని జల్లించి పెట్టుకున్నాను అన్నమాట ఇక్కడ నేను జల్లించిన శనగపిండిలో వాటర్ పోసుకుంటూ లంప్స్ లేకుండా మనము బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ అయితే మనకు దోసపిండి అంత తిక్కుగా కాకుండా మరీ పల్సగా కాకుండా దోసపిండికి కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా వాటరీగా కలుపుకోవాలి మనము ఎక్కువ వాటర్ వేసి కలుపుకున్నామంటే అది మనకు బూందీ పడేటప్పుడు కొద్దిగా తోకలు ఎక్కువగా పడతాయి అందువల్ల ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అని చెప్పారండి మనం పిండిని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము పాకం చూడండి దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి పాకం వచ్చాక మనం దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట ఇప్పుడు పాకం వచ్చే స్టేజ్ లో ఉంది అనగా మనం దాంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకున్నామంటే పాకం చల్లారాక మనకు వైట్ గా క్రిస్టల్ ఫామ్ అవుదన్నమాట అందువల్ల మనం ఇప్పుడు దాంట్లో లెమన్ జ్యూస్ పిండుకున్నాము ఇదైతే తీగ పాకం కంటే కొద్దిగా ఎక్స్ట్రా వస్తే సరిపో పాకము మన పాకం అయితే వచ్చేసిందండి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బూందీ వేసుకుంటున్నాను కడాయిలో ఆయిల్ పెట్టి బాగా వేడిగా ఉండాలన్నమాట బూందీకి ఆయిల్ అలా ఉన్నప్పుడు ఇలా గెంటె మీద మనం ఇలా కొద్ది కొద్దిగా పిండిని పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకు కింద చూడండి ఎంత బాగా తోకలు లేకుండా పడ్డాయో బూందీ అయితే మనకు పిండిని కన్సిస్టెన్సీలో వేసుకుంటే తోకలు రావన్నమాట అలా మెల్లగా మనము తిప్పుకుంటూ ఉండాలి మరి స్పీడ్ గా కూడా తిప్పకూడదు
ఇప్పుడైతే దీనికి మనం బూంది కనుకున్నాం కదా అండి అందువల్ల దీనిని గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేయకూడదు కొద్దిగా సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనం దాన్ని తీసేసి పాకంలో వేయాలన్నమాట ఇలాగా మనం మొత్తం బూందీని వేసేసుకొని పాకంలో వేసేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని లైట్ గా కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని ఎనుపుకున్నామంటే అది బాగా కన్సిస్టెన్సీ దగ్గర పడుతుందన్నమాట ఇప్పుడైతే నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అంటే నేను జీడిపప్పు అది ఫ్రై చేసి పెట్టుకున్నానన్నమాట 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో దాన్ని అయితే ఇప్పుడు వేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడైతే మన స్వీట్ బూందీ రెడీ నచ్చిందనుకుంటాను పొంగలి మాత్రం చాలా టేస్టీగా ఉన్నిందండి అది పాట్ లో చేశాను కదా క్లే పాట్ లో చాలా చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉన్నిందన్నమాట ఇక్కడ ఒక చిన్న విషయం మామూలుగా మనం ఏదైనా ఒక గిన్నెలో కానీ లేకపోతే వేరే స్టీల్ గిన్నెలో అలా చేసుకున్నామంటే మనం వాటర్ 1-5 పోసుకున్నా పర్వాలేదు ఇది మట్టి కుండలో చేసేటప్పుడు మీరు కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకొని చేసుకోవాలండి ఎందుకంటే దానికి అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుందంట అది నాకు కూడా తెలియదు నేను మట్టి పాట్లో చేస్తున్నానని అడిగినప్పుడు నాకు చెప్పారన్నమాట తెలిసిన వాళ్ళు మీరు కూడా మీరు క్లే పాట్లో ట్రై చేసే పని అయితే మీరు కూడా వాటర్ కొంచెం ఎక్స్ట్రా పోసుకొని ట్రై చేయండి పొంగలి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత బూందీ రెసిపీ కూడా చూశారు కదండి ఫస్ట్ టైం చేశాను పర్వాలేదు కొంచెం పాకం ఎక్కువ వచ్చేసిందన్నమాట బట్ అయితే టేస్ట్ మాత్రం బాగుండిందన్నమాట అందరూ ఎంజాయ్ చేశారు మీకైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్